వెల్కమ్ టు F2 తెలుగు ఛానల్. మరింత పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి. భారత్ అగ్రస్థానానికి దూసుకుపోవడానికి అవకాశం చాలా ఉందని, అటు అమెరికా చైనా ఈ రెండు కూడా వాటి యొక్క ఆధిపత్యాన్ని కోల్పోతున్నాయని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త జిమ్ ఓవెల్ తెలియజేసినటువంటి పరిస్థితి. ఇటు ఆరోగ్యం ప్లస్ భారతదేశం యొక్క జనాభా, ఇక్కడున్న యువజన శక్తి, ఈ మూడింటిని కూడా బేస్ చేసుకుని భారతదేశానికి ప్రపంచాన్ని శాసించే అవకాశం ఖచ్చితంగా ఉందని నేను చెప్తూ ఉన్నటువంటి నేపథ్యం. అమెరికా ఈ కరోనా ప్రభావంతో అటు మరణాలలోనైతేనేమి, అలాగే ఎక్కువ కేసుల్లోనైతేనేమి పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఆర్థికంగా కూడా అమెరికా చాలా నష్టపోయిందని, అదేవిధంగా అనేక కారణాలతో రాబోయే కాలంలో అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోతుందని కూడా ఈయన చెప్పినటువంటి నేపథ్యం. అలాగే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చైనా మీద ఉన్నటువంటి వ్యతిరేకత మరింత పెరిగిందని, ఇక చైనా తన ఆధిపత్యాన్ని ఏమాత్రం కొనసాగించడం సాధ్యం కాదని ఈయన తేల్చి చెప్పారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి గృహ నిర్మాణ రంగం, అలాగే యువతకి స్కిల్స్ని పరిచయం చేయడం, కొత్త రకం ప్రయోగాలు చేయడానికి యువతకి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులకు కానీ అవకాశం కల్పించినట్లయితే ఖచ్చితంగా భారతదేశం రాబోయే కాలంలో అద్భుతమైన విజయాలు సాధిస్తుందని, ఇక భారతదేశానికి అద్భుతమైన లైఫ్ ప్రపంచంలో ఉంటుందని, గుత్తాధిపత్యం చేయడానికి మంచి అవకాశాలు భారతదేశానికి ఉన్నాయని ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అందుకే అటు చైనా తన ద్వారా ఏవైతే ఇప్పటిదాకా పరిశ్రమలు ఎదిగాయో వాటిని భారతదేశానికి తరలి వెళ్లకుండా ఆపుతోందని, ఆపడానికి ప్రయత్నిస్తుందని, అదేవిధంగా అమెరికా చైనా నుంచి తనకి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో తను రక్షించబడడానికి, అలాగే తన యొక్క ఆర్థిక సంపత్తిని మరింత పెంచుకోవడానికి భారతదేశం వైపు చూస్తోందని కూడా ఈయన చెప్పినటువంటి పరిస్థితి. ఇలా ఈ మధ్య చాలామంది నిపుణులు భారతదేశానికి సంబంధించిన శక్తి సామర్థ్యాల గురించి చాలా వరకు తెలియజేస్తూ ఉన్నటువంటి నేపథ్యం. సో వీటన్నిటినీ కూడా మనం ఒకసారి కలిపి కనుక ఆలోచించినట్లయితే, సక్రమమైన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అలాగే యువత మొత్తాన్ని కూడా సరైన దారిలో నడిపించేటటువంటి ఒక సిస్టమాటిక్ అప్రోచ్ని కనుక భారతదేశం అలవాటు చేసుకుంటే, ఆ శక్తిని అలవరుచుకుంటే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రపంచాన్ని జయించే విధంగా భారతదేశం ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చూద్దాం మరి రాబోయే కాలంలో మోడీ నాయకత్వంలో ఈ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో, తద్వారా భారతదేశం ఎంత పురోగతిని సంపాదించుకుంటుందో.